हाय फ्रेंड्स वेलकम बैक टू एसपीएन एडुकेशन अपडेट्स। इवाला मन की रीसेंटे इंडियन आर्मी लो मुख्यंगा एपी मरियु तेलंगाणा संबंधी आर्मी र्याली रिक्रूटमेंट नोटिफिकेशन रिलीज चेशारु। अयिते भारी संख्यलो उद्योगालु कंप्लीट गा एन्निकालु उन्नायि। अयिते इंदुलो बीएसएफ कावच्चु, सीआरपीएफ, सीआईएसएफ, एसएसबी, आईटी, बीपी अंड एआर, एनएलएम, एसएसएफ संबंधी रिक्रूटमेंट मोत्तानिकि డిస్ట్రిక్ట్ వైజ్గా జిల్లాల వారీగా ఖాళీల పూర్తి వివరాలు ఉన్నాయి. పేస్కేల్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. క్వాలిఫికేషన్ మాత్రం 10th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేశారు. మొత్తానికి మేల్ ఫిమేల్ ఇద్దరికి మంచి గోల్డెన్ అండ్ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మొత్తానికి నిరుద్యోగ అభ్యర్థులకి అయితే సూపర్ ఛాన్స్. సో ఫ్రెండ్స్ మీ అందరితో చిన్నగా రిక్వెస్ట్ చేసేది, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ సమాచారం తెలుసుకోవడానికి ఆలస్యం చేయకుండా మన ఛానల్ని వెంబడే వాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ చేరవేయండి. అలాగే ఇండియన్ మన ఇండియా సేవ, జాతీయ సేవ చేయదలుచుకున్నటువంటి ప్రతి ఒక్క పౌరుకి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ చేస్తూ ముందుకెళ్ళండి. ఎందుకంటే లైఫ్ చాలా బాగుంటుంది అండ్ మనం సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా చేరవేయండి. దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం షార్ట్కట్లో తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఈ కాంటెంట్ అండ్ కాన్సెప్ట్ అన్ని ఇక్కడ జాబ్ పర్పస్ చూస్తే మనకి ఎటువంటి జాబ్స్ ఉన్నాయంటే ఈ మామూలుగా ఫార్మేట్ ఫస్ట్ తెలియను, తర్వాత మనకి నెక్స్ట్ కంప్లీట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. సో ఇందులో సోల్జర్, నర్సింగ్ అసిస్టెంట్ అండ్ నర్సింగ్ అసిస్టెంట్, వెటనర్సీ అండ్ సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్ సోల్జర్ ట్రేడ్స్మెన్, సోల్జర్ జనరల్ డ్యూటీ అండ్ సోల్జర్ టెక్నికల్, ఈ ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. టోటల్గా 500+ కాళ్ళు అయితే ఉన్నాయి. అయితే పోస్ట్ అనుసరించి 8th క్లాస్, 10th క్లాస్ సమ్మర్ సబ్జెక్టులో అండ్ ఇంటర్మీడియట్ కూడా ఉత్తీర్ణత. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. నోట్లో కూడా ఇచ్చారు, ఫుల్ డీటెయిల్స్ కోసం మీరు వన్స్ వీడియో కింద లింక్స్ చూడవచ్చు. బ్రహ్మాండంగా నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇచ్చాను, ఆ పీడిఎఫ్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంది, అది కూడా చూద్దాం. అయితే ఇక్కడ మనకి సోల్జర్ జనరల్ డ్యూటీ వాళ్ళకి 1st అక్టోబర్ 2000 నుండి 1st ఏప్రిల్ 2000 మధ్య జన్మించి ఉండాలి. మిగతా పోస్టులకు 1st అక్టోబర్ 1998 నుండి 1st ఏప్రిల్ 2004 మధ్యలోనే జన్మించి ఉండాలి. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అండ్ రిజర్వేషన్ హోల్డర్స్ ఏవైతే ఉన్నో వాళ్ళకి ఒక 5 ఇయర్స్ సడలింపు అయితే తప్పకుండా కలిగించారు. పే స్కేల్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. స్టార్టింగ్లోని 42,500 బేసిక్ శాలరీ విత్ థెరాఫ్టర్ మీకు ట్రైనింగ్ తర్వాత ఈ శాలరీస్ చాలా బాగున్నాయి. అంటే ట్రైనింగ్లోనే ఇంత బ్రహ్మాండంగా శాలరీ ఉంటుంది, ట్రైనింగ్ తర్వాత ఇంకా చాలా ఇంక్రీజ్ అవుతుంది శాలరీ. అండ్ ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఎంపిక అంటే మనకు సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పిఎఫ్టీ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీ, మెడికల్ టెస్ట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అంటే కామన్గా ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, బట్ ఇవి కామన్గా మెడికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఆర్మీ అనగానే బ్రాండ్, ఇండియన్ ఆర్మీ ఒక బ్రాండ్గా ఉండాలి కాబట్టి కామన్గా ఆ టెస్ట్లు అయితే ఉంటాయి. ర్యాలీ నిర్వహించే ప్రదేశం బ్రహ్మానందరెడ్డి స్టేడియం, గుంటూరు డిస్ట్రిక్ట్. ఇది ఏపీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఏపీలో ఒక్క జిల్లా కాకుండా చాలా జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి, అలాగే తెలంగాణ సంబంధించి జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ కూడా ఉన్నాయి. అయితే ర్యాలీ ఈ జిల్లాల అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి నోటిఫికేషన్ కొంచెం మెన్షన్ చేశారు. మిగతా జిల్లాలకు సంబంధించిన సమాచారం కూడా మనకు అందుబాటులో ఉంది, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాల వారికి ఇది సూపర్ ఛాన్స్. అదర్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు, బట్ మీ జిల్లాలోనే మీకు అప్డేట్స్ వస్తుంది, ప్రతి ఒక్కరికి అప్డేట్స్ పంపిస్తాను. దరఖాస్తు విధానం కంప్లీట్గా ఆన్లైన్లో పంపించాలి. ఇక్కడ చాలా గుడ్ పాయింట్ ఏమి ఇచ్చారంటే మనకి ఎటువంటి అప్లికేషన్ మాత్రం జనరల్ అభ్యర్థులు కావచ్చు అండ్ రిజర్వేషన్ అభ్యర్థులు కావచ్చు, ఒక్క రూపాయి కూడా ఫీ మాత్రం లేదు. అప్లికేషన్ ఫీ అయితే 1 రూపాయి కూడా ఫీ మాత్రం లేదు. ఓకే,
దరఖాస్తు అయింది మార్చ్ 17th నుంచి ఇది స్టార్ట్ అయింది. మనకి ఏప్రిల్ 30 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ర్యాలీ నిర్వహించేటువంటి డేట్స్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి May 16th నుంచి 30 May 2021 వరకు ర్యాలీ కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ప్లస్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ రెండు విధాలుగా మనకు ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఆప్షన్స్ నేను చాలా క్లియర్ కట్గా వీడియో కింద మీకు లింక్స్ పంపించాను. అయినా కూడా మీకు ఎటువంటి డౌట్ వచ్చినా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్ని కామెంట్ ద్వారా అడిగింది. ప్రతి ఒక్కరికి ఆల్ ది వే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.